ఆ కంపెనీ ఈరోజు ఒక దివాలా తీసిన కంపెనీ అన్న బట్టన్న అది. అంటే మాట్లాడేటప్పుడు సార్ ఆలోచించుకోవాలి, ఎందుకంటే ఇదే మాట మీ వాడు మాట్లాడి మీ అధ్యక్షుడు. మేము వెంటనే పరువు నష్టం దావా వేసినాం, మేమే వేయలేదు. ఇటు హెచ్ఎండి వేసింది, అటు ఆ సంస్థ కూడా 1000 కోట్ల పరువు నష్టం దావా వేసింది మీ అధ్యక్షుడి మీద 1000 కోట్లు. ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడలేదు. కేసీఆర్ గారిని పట్టుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు తెల్లారలిస్తే మీ అధ్యక్షుడు. ఏమంటాడు అధ్యక్ష, నిన్న కాక మొన్న కేసీఆర్ గారిని అట ఉరేసి రాళ్లతో కొట్టాలన్నట, ఉరేసి రాళ్లతో కొట్టాలి, పిండం పెట్టాలన్నట. ఇదా సంస్కారం అన్న నాయకుడు మాట్లాడే మాట, ఇదా ఒక ముఖ్యమంత్రి కావాలని కలలుగానే నాయకుడు మాట్లాడే మాట. సిగ్గుపడాలా లేదా? 70 ఏళ్ల వయసున్న ఒక నాయకుడు, 2 సార్లు ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ నాయకుడు, తెలంగాణను సాధించిన నాయకుడు, ఆయనను పట్టుకొని అరే రాజకీయ విభేదాలు ఉంటే మాట్లాడాలా? మీరు విమర్శిస్తున్నారు, మీరు కూడా సంస్కారవంతంగా మాట్లాడుతున్నారు, ఐ వెల్కమ్ యూ. బట్టి మాట్లాడుతున్నారు, బట్టన్న మాట్లాడుతున్నాడు, శ్రీధరన్న మాట్లాడుతున్నాడు, మీరేమో సంస్కారం.